नारायण चरण शरण प्रपद्ये। साक्षात्कार कल కాదు కదా కల్పన కాదు కదా ఆపద ముక్కలవాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా నా జన్మ తరించింది చరితార్థమైంది ఏడుకొండలవాడ ఇదిగో ఇదిగో నీ సొమ్ము 32,000 సంకీర్తనల నిధి ఈ చిరు కానుకను నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు అప్పుడే ఏమిటి స్వామి ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి నీ ఆయుష్ని పెంచుతా మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాను నటన సూత్రధారి నీ పరమపద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం ఆశల పాములతో మింగించడం నాకు కొద్దేమీ కాదులే ఆ ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా కాదు ఇది పరీక్ష కాదు కాకపోతే ఏమిటి మరి నీ కీర్తనలపై వ్యామోహం నిజం పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు నీ పాటలను వింటూ మేమెంత పులకించామో ఎంత పరవశించామో ఎలా చెప్పను ఒకనాడు ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్నై వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా స్వామి నా పాట నీ నోట ఒక్క పాట ఏమిటి ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమును నీరాజనం 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 ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నమ్మడం లేదు కదూ పద్మ భూదేవి చెప్పండి మీరైనా చెప్పండి ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో అవునన్నమయ్యా ఆ సంకీర్తనల కోసమే స్వామివారు ఎతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు ఆ సంకీర్తనలకు వశులైతే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు ప్రకృతి మండలాలను మూసే పావన భుజ స్కంధాలపై నీ పల్లకి మోశారు మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా ఆడించాయా చాలు స్వామి చాలు నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది అమ్మా ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా వినరు ఈ భక్తులు మా మాట వినరు వాళ్ళు చెప్పిందే మేము వినాలి వింటాం కానీ అంతకుముందు మనసారా ఇంకొక్క కీర్తన వినాలన్నది అవును స్వామి
పాట పాడవా అన్నమయ్యా. అమ్మా అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా. మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అంతర్యామి అలసితి సొలసితి, ఇంతటని శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి Thank you.